బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన మ్యూజిక్ ని బట్టే మనం పోల్చుకోవచ్చు. పాన్ ఇండియా సినిమాలు ఆయన పాటకి ఇప్పుడు పట్టం కడుతున్నాయి. డిజిటల్ మీడియాలో ఆయన పాటకు వ్యూస్ దాసోహం అంటున్నాయి. జాతీయ పురస్కారాలు ఆయన పాటకు పట్టాభిషేకం చేస్తున్నాయి. ఆయనే చక్కటి తెలుగు కవి అని కమ్మగా చెప్పుకునే పాటల ఊటబావి సుద్దాల అశోక్ తేజ గారు. ఆయన రాసిన ప్రతి పాట ఆణిముత్యమే. రీసెంట్గా RRR ఆయన రాసిన కొమరం భీముడో పాటకు ప్రేక్షకులు బ్రహ్మరథమే పట్టారు. ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అయితే మనకున్న సమయంలో కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆయన ప్రస్తుతం అంతా ఉన్నారు సంచలనాల సుద్దాల గారు. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. ఇంట్రో మీకు నచ్చింది అనుకుంటున్నాం. చాలా బాగుంది. అసలు ఆ ఊటల పాటల ఊటబావి అది చాలా బాగుంది. అది నేను కొమరం భీముడిలో ఉపయోగించిన పదం లాగుంది. ఎగ్జాక్ట్లీ. అనేకమైన కొత్త పదాలు మనం ఉపయోగించినాం కదా, అట్లా అనిపించింది అనమాట. అంటే పాటకు మీరు ఎంత కనెక్ట్ అయినటువంటి టైటిల్ పెట్టినారనిపించింది. సో ఆ టైటిల్ ఆలోచించిన మీకు ఎవరైనా సరే వాళ్ళకి అభినందనలు. చాలా బాగా ఒక పాట రచయితనే ఆలోచింపజేసామంటే మేము కూడా నైస్ సార్. అయితే మీరు చెప్పిన మాటల్లోనే అంటే ఇలాంటి పదాలని వాడటం జరిగింది అనేది RRR సినిమా మీరు రాసిన కొమరం భీముడో పాటలో ఎప్పుడో 1920 ఇప్పటికి కూడా మారుతున్న కాలానుగుణంగా మారుతున్న పదాల అల్లికను మీరు మళ్ళీ అప్పటి రోజులు గుర్తు తెచ్చారు. దాంట్లో మీరు పడిన శ్రమ ఏంటి? ముందుగా అసలు మీతో మాట్లాడే ముందు మీరు రాసిన ఆ పాట ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు. మీ నోట వినాలని మేము మా ప్రేక్షకులు అనుకుంటున్నాం. లెట్స్ బిగిన్ విత్ దట్ సాంగ్. రైట్. అది అంటే పాట రాయాలని ఎప్పుడైతే రాజమౌళి గారు నాకు చెప్పినారో అప్పుడే నేను కొమరం భీముడు అనే క్యారెక్టర్ అంటే అదొక తెలంగాణకు మట్టికి సంబంధించినటువంటి ఒక మహోన్నతమైనటువంటి పాత్ర. అది ఇంకొక వైపు చరిత్ర మరిచిపోయిన పాత్ర, చరిత్రకెక్కని మహోన్నతమైన పాత్రలలో ఈ పాత్ర ఒకటి. ఒక భగత్ సింగ్ గురించి, ఒక అల్లూరి సీతారామరాజు గురించి, ఒక చంద్రశేఖర్ ఆజాద్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి చెప్పినంత ఉన్నతంగా పాఠ్య పుస్తకాలలో చరిత్రల్లో రావాల్సినటువంటి పేరు రాలేదు. రాలేదు. ఇది నేను ఎవరేమనుకున్నా సరే నేను సత్యం చెప్తున్నాను సార్. కనుక ఎప్పుడైతే రాజమౌళి గారు అంటే వాళ్ళు ఆయన భారతదేశ దర్శక రారాజమౌళి, వట్టి రాజమౌళి గారు, రారాజమౌళి లాంటి రాజమౌళి గారు ఆయన పిలిచి ఒక చరిత్రాత్మకమైనటువంటి పాత్రకి ఒక పాట మీరు, ఒక అద్భుతమైన సన్నివేశం మాకు కుదిరింది, అది మీరు రాయాలి అన్నప్పుడు అని. అలాగే మేము ఏం చేసినా కూడా డైరెక్టర్ గారి ఇచ్చినటువంటి ఆ పరిధిలోనే ఉండాలి. క్రికెటరు నువ్వు సెంచరీ కొట్టినా లేకపోతే ఫోర్స్ కొట్టినా ఏం కొట్టినా కూడా ఆ దాంట్లోనే ఉండాలి కదా. దాన్ని ఏమంటారు, ఆ గ్రౌండ్ ఆ పిచ్ అంటారు. ఆ పిచ్లోనే ఉండాలి కదా. పిచ్ నిర్ణయించేది కొట్టే క్రికెటర్ కాదు, నిబంధనలు. అట్లాగే ఆయన మాకు చెప్పినప్పుడు సరిది ఆ కాలపు పాత్ర, మీరు ఇప్పుడు మీరు రాసిన 1920 భాష నాకు కావాలి. పరిపూర్ణంగా చెప్పాలంటే తెలంగాణ ఒక సామాన్యమైన మనిషి. అది నాకు అర్థమవుతుందా, వేరే వాళ్ళకి అర్థమవుతుందా వద్దు, అది నేను దృశ్యంలో నేను అర్థం చేయిస్తాను. దృశ్యంలో వితౌట్ లిరిక్ కూడా ఫీల్ని అర్థం చేపిస్తారు కదా దర్శకులు. విజువల్ మీడియా దాని యొక్క దృశ్యం యొక్క బలమే అది కదా. మీరు పదాలు మీ ఇష్టం అన్నప్పుడు నాకు ఎంత సంతోషం వేసిందంటే, ఎంత సంతోషం వేసిందంటే ఆకాశంలోకి పావురాన్ని విసిరేసినట్టుగా అనిపించింది అనమాట. స్వేచ్ఛ అసలు అంత హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఆయన అయితే రాజమౌళి గారు చేసిన చమత్కారం ఏంటంటే రామ్చరణ్ కొడతాడని చెప్పలా. ఓకే. అది నాకు సినిమా చూసేదాకా కూడా తెలీదు. ఓకే. సినిమా చూసేదాకా కూడా తెలియదు. ఆంగ్లేయులు హింసిస్తారు, నేను ఎంత హింసించినా సరే నేను తల వంచను అన్నది కావాలి అన్నారు. అది సరిపోద్ది కదా నాకు, ఇంకా నాకు సరిపోయింది. అక్కడి నుంచి నేను అనేకమైన అంటే ఇప్పుడు మనం ఒక యుగంలో ఉన్నాం సార్. నేను మా నాన్న వయస్సులో ఉన్నటువంటి కాలంలోకి వెళ్ళాలి.
మా నాన్న 1910లో పుట్టారు ఆయన, సుద్దాల హనుమంత్. 1920 ఈ ప్రాంతంలో సంఘటన అంటే మా నాన్నే చిన్నపిల్లాడు విషయం. అప్పుడు తెలంగాణలో మాట్లాడుకునే భాష ఎలా ఉండి ఉంటుంది. తర్వాత గోండు ప్రతినిధి, ఆయన గోండు జాతిలో పుట్టినటువంటి ఒక రత్నం, ఒక సింహం, ఆయన మాటలు ఎలా ఉండాలి, అసలు తెలంగాణ భావజాలం ఏంటి. ఇలా నేను వెతుకుతున్న క్రమం 2 రోజులు గడిచింది ఆయనతో చర్చ. నేను వెతకడం 2 రోజులు గడిచింది. ఎప్పుడైతే నాకు దారి దొరికింది, ఇంకా దారి ఎక్కడ దొరికిందంటే తెలంగాణలో ఏమైనా ఒక కొత్త రకమైన ఎక్స్ప్రెషన్ భావజాలం ఏమైనా ఉందా, ఇంతవరకు రాంది సినిమాలో అంటే, ఏగో మిత్రమా నేను నువ్వు చెప్పినట్టు నేను చేయలేదనుకోగల, నేను నేను నీ స్నేహితుడే కాననుకో, లేకపోతే మా అమ్మకే నేను జన్మించలేదనుకో అనేటువంటి మాట చల్లా చదురుగా ఎక్కడైనా మాట్లాడుతుంటారు. అది నాట్ ఓన్లీ ఆదిలాబాద్, ఓకే తెలంగాణ ప్రాంతంలో ఎవరైనా కూడా ఏదైనా ఉంటే అదే నువ్వు ఇట్లా చేసాను, నేను నిన్ను కనుక చూసుకోకపోతే నేను మా అయ్యకే పెట్టలేదు అనే మాట ఒకటి. ఇది ఒక గమ్మతైన భావజాలం. దీన్ని నేను దేశభక్తి ముడిగివేస్తే ఎట్లా ఉంటుందని ఎప్పుడైతే నాకు థాట్ వచ్చింది, హుక్ దొరికిందో, ఇంకా భాష అంతే. అలా కొమురం భీముడో, కొమురం భీముడో, కొర్రాసు నెగణోలే మండాలి కొడుకో. కొర్రాసు అనే పదము తెలంగాణలో అంటారు కొర్కాసు అంటారు, వేరే ప్రాంతాల్లో కొరకంచు అంటారు, పొయ్యిలో కట్టే. ఇక్కడ కట్టెనే ఎందుకు అనుకున్నాము, ఇంకా వేరే అనొచ్చు కదా, దివిటి అనొచ్చు, లేదా మండుతున్నటువంటి ఒక జ్వాల అనొచ్చు, అగ్ని శిఖచ్చట అనొచ్చు. ఆ జోలికి నేను వెళ్ళదలుచుకోవాలి, భాష ఉపరితలం వైపు నేను పోదలుచుకోవాలి. మనిషిని ఏమంటారంటే ఈ కట్టె ఉండేంత వరకేనమ్మా, ఈ కట్టె రాలిపోయింది అనుకో అనే మాట శరీరానికి వాడతారు. అక్కడ పాడే వ్యక్తి కూడా ఈ కట్టె ఎట్లా మండాలి అంటే ఇది ఎట్లా ఉండేది కాదు, కానీ ఉన్నంతకాలం మాత్రం కొర్రాసు నెగడలా ఉండాలి. కొర్రాసు నెగడైంది అంటే కట్టె ఉండదని అర్థం, కట్టె బూడిదైపోతుంది, అది అది తెల్లారుతుంది, అది ఆరిపోద్ది, అది నివురైపోద్ది, అది మాయమవుతుంది. బట్ మాయమయ్యేదాకా మాత్రం నెగడులా ఉండాలి, కొర్రాసులా ఉండాలి. ఇది నేను అనుకున్న పోలిక అనమాట. ఎందుకు కొర్రాసు అని ఎందుకన్నా, కొర్రాసు అంటే కట్టే. రైట్ సార్, రైట్ సార్. మీ మదిలో పుట్టింది అది, అది స్క్రీన్ మీద ఆ సిల్వర్ అద్భుతంగా ఎన్టీఆర్ నట విస్ఫోటనం, రాజమౌళి గారి దర్శక అద్భుతమైన మాట.